హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల సింపుల్ బ్యాచ్ సిస్టమ్ సింపుల్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇందులో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండదు యూజర్కి కంప్యూటర్కి ఇందులో ప్రతి యూజర్ అనే అతను తన యొక్క జాబ్ని ఆఫ్లైన్ డివైస్ లైక్ పంచ్ కార్డ్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అనే అతనికి సబ్మిట్ చేస్తాడు మధ్యలో ఇందులో ఒక ఆపరేటర్ అనేది ఉంటుంది డైరెక్ట్గా ఈ యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఈ ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుంది సో దీన్ని యూస్ చేసుకొని ఈ ఆపరేటర్ వాడు ఏం చేస్తాడంటే సిమిలర్ టైప్ జాబ్స్ ఉంటాయి కదా ఒకే రకమైన జాబ్స్ ఆ ఒకే రకమైన జాబ్స్కి సంబంధించి ఒక ని ఫామ్ చేస్తాడు సపోజ్ ఒక బ్యాంక్ తీసుకున్నట్టయితే దానికి సంబంధించి ఏముంటాయి ఆ సర్వర్ లోపల మామూలుగా ఒక అమౌంట్ డిపాజిట్ కానీ లేదా అమౌంట్ విత్డ్రా కానీ లేదా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి సో అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ జాబ్స్ అకౌంట్ డిపాజిట్ చేసేటివన్నీ ఒకటి ఒక రకమైన బ్యాచ్ నెక్స్ట్ విత్డ్రా మొత్తం ఒక రకమైన బ్యాచ్ నెక్స్ట్ ఒకరి అకౌంట్ నుంచి ఇంకొకరి అకౌంట్కి సెండ్ చేయడం అదొక రకమైన బ్యాచ్ సో ఈ బ్యాచ్ ఫామ్ చేసి త్రూ బ్యాచ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాడు కంప్యూటర్కి టు స్పీడ్ అప్ ప్రాసెసింగ్ జాబ్స్ విత్ సిమిలర్ నీడ్స్ ఆర్ బ్యాచ్ టుగెదర్ టు రన్ వేసి గ్రూప్ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఒక బ్యాచ్ లాగా ఫామ్ చేసి ఆ బ్యాచ్ ద్వారా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాడు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది వీటన్నిటికి సంబంధించిన బ్యాచెస్ని దాని యొక్క మేనేజ్మెంట్ని చూసుకుంటుంది ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు యూజర్స్ యూజర్స్ ప్రతి ఒక్క యూజర్కి ఒక జాబ్ ఉంటుంది సో అది ఆపరేటర్ అనే అతను తీసుకొని జాబ్స్ అన్ని సిమిలర్ జాబ్స్ అంటే ఒకే రకమైన జాబ్స్ అనేది ఒక బ్యాచ్ ఫామ్ చేస్తాడు దీనికి ఒక బ్యాచ్ దానికి ఒక బ్యాచ్ ఫామ్ చేసి దాని ద్వారా కంప్యూటర్ని కనెక్ట్ అవుతాడు వీటికి సంబంధించిన అడ్వాంటేజెస్ రిపీటెడ్ జాబ్స్ ఆర్ డన్ ఫాస్ట్ ఇన్ బ్యాచ్ సిస్టమ్స్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేకుండా రిలేటెడ్ జాబ్స్ అంటే ఒకే రకమైన జాబ్స్ అనేవి ముందుగా అవుతాయి నెక్స్ట్ యూ డోంట్ నీడ్ స్పెషల్ హార్డ్వేర్ అండ్ సిస్టమ్స్ సపోర్ట్ టు ఇన్పుట్ డాటా ఇన్ బ్యాచ్ సిస్టమ్స్ సపరేట్గా హార్డ్వేర్ అవసరం లేదండి ఇందులో బెస్ట్ ఫర్ లార్జ్ ఆర్గనైజేషన్స్ ఫర్ స్మాల్ ఆర్గనైజేషన్ కెన్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ ఇది నార్మల్గా ఎక్కువ యూజ్ చేసేది బెస్ట్ అనేది ఎందుకంటే లార్జ్ ఆర్గనైజేషన్స్కి చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది బట్ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నాయి ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ ఆర్గనైజేషన్ పెద్దదికోవచ్చు లేదా క్లైంట్స్ పెరగవచ్చు అప్పుడు మళ్ళీ అప్డేట్ చేయడం ఇదంతా తలనొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు ముందుగానే వాడుకోవచ్చు సో ఈ బ్యాచ్ సిస్టమ్స్ అనేవి ఆఫ్లైన్గా కూడా వర్క్ చేస్తాయండి సో ఆఫ్లైన్ ద్వారా మన జాబ్ని సబ్మిట్ చేస్తే అవన్నీ ఇక్కడే ఒక ప్రాసెస్ చేయబడి ఒక సిమిలర్ జాబ్స్ అన్నింటికి ఒక బ్యాచ్ ఫామ్ అవుతూ ఉంటుంది త్రూ ఆ బ్యాచ్ ద్వారా అది యూజర్ నుంచి అక్కడికి కనెక్ట్ అవుతుంది ఆ బేటింగ్ సిస్టమ్కి షేరింగ్ ఆఫ్ బ్యాచ్ సిస్టమ్ ఫర్ మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ యూజర్స్కి మనం షేర్ చేయొచ్చు ఐడియల్ టైం బ్యాచ్ సిస్టమ్ ఈజ్ వెరీ లెస్ ఐడియల్ టైం అనేది చాలా లెస్గా ఉంటుందండి అంటే వెయిటింగ్ టైం ద బ్యాచ్ సిస్టమ్ కెన్ మేనేజ్ లార్జ్ రిపీటెడ్ వర్క్ ఈజీలీ చాలా ఎక్కువ మొత్తంలో రిపీటెడ్గా ఉన్న వర్క్ని ఇది ఈజీగా మెయింటైన్ చేస్తుంది డిసడ్వాంటేజ్ ఇందులో సిపియూ అనేది ఎగ్జిక్యూషన్ చాలా స్లోగా ఉంటుందండి ఎందుకంటే సిపియూ అనే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఐవో డివైస్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుందండి కంపేర్ చేసుకున్నప్పుడు యూజర్కి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉండదండి సిస్టమ్ తోటి మధ్యలో ఒక ఆపరేటర్ ఉంటాడు కదా వెయిటింగ్ టైమ్ ఈజ్ మోర్ ఫర్ యూజర్ ఏ ప్రోగ్రామ్ సో మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి సో ఆ మల్టిపుల్ జాబ్స్ అనేవి ఒక సపరేట్గా బ్యాచ్ చేయాలి ఆ బ్యాచ్ అనేది వెళ్ళాలి కాబట్టి వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది జాబ్స్కి యూజర్కి నో మెకానిజం టు ప్రియారిటైజ్ ప్రాసెసెస్ ఒక ప్రాసెస్కి ప్రియారిటీ ఇవ్వడం లేదంటే ఈ జాబ్ ముందుగా చేయని చెప్పడానికి మన దగ్గర ఇందులో మెకానిజం అనేది మెకానిజం అనేది ఇది ఇది ఉండదు ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు దిస్ ఇస్ ద సింపుల్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్